గౌరవ హరీష్ రావు గారికి పూర్తి స్థాయిలో తెలుసు. జగదీశ్వరరావు రెడ్డి గారు అంటే మాట్లాడినరు అంటే ఒక అర్థం ఉంటుంది, కానీ హరీష్ రావు గారు మాట్లాడటం ఇది అసమంజసం కాదు అధ్యక్ష. అనేక సందర్భాల్లో 10 సంవత్సరాల కాలహయంలో వారు ప్రశాంత్ రెడ్డి గారిని అడగండి, వారి వారి డిపార్ట్మెంట్లకు సంబంధించి ఎప్పుడు వస్తూ ఉండే అధ్యక్ష, రేపు డిమాండ్స్ అంటే రాత్రి 9 గంటలకు 10 గంటలకు పెట్టేవారు అధ్యక్ష, రేపు 10 గంటలకు. నిన్న సెలవు దినం ఉంది, అదే రోజు మొన్న సాయంత్రం అధ్యక్ష అన్ని శాఖలకు సంబంధించిన డిమాండ్స్ పెట్టడం జరిగింది. ఎక్కడైనా పెట్టడం జరిగింది. మీరు వెళ్ళిపోతే మేమేం చేయాలా? మీరు వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోతే మేమేం చేయాలండి? ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, డిమాండ్కి సంబంధించి ఈరోజు 29-30 తేదీల్లో ఉన్నాయి, కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి డిమాండ్ సంబంధించి. రేపు కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి, వారికి తెలియంది కాదు అధ్యక్ష. కేవలం మా హరీష్ రావు గారు ఏం చేస్తారంటే లేచి బుల్డోజ్ చేసే ప్రయత్నం, దాంతో తికమక చేసి ఈరోజు అందరినీ కన్ఫ్యూజన్ పెట్టే ప్రయత్నం వారు నిరంతరంగా చేస్తూ ఉంటారు అధ్యక్ష. దయచేసి హరీష్ రావు గారికి ఉన్న అనుభవం ఈరోజు నేను చెప్తా ఉన్నాను, కొత్తగా వచ్చిన గౌరవ సభ్యులందరూ కూడా ప్రాక్టీసెస్ ప్రొసీజర్స్ సరి అయిన విధానంలో వారు కూడా నేర్చుకునే విధంగా వారి సలహాలు ఇవ్వమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. శ్రీధర్ బాబు గారు, ఎల్ఏ మినిస్టర్ గారు అంటే మాకు చాలా గౌరవం సార్. అయితే నేనే పర్సనల్గా వచ్చినాయి, రాలేదని కాదు, నిన్న కాదు సార్, మొన్న నుంచే కొన్ని పెడతా ఉన్నారు. అయితే ఈ కొన్ని సబ్జెక్టులకు సంబంధించి ఇవాళ డిస్కషన్ ఉన్నాయి కూడా, ఇవాళ డిమాండ్స్ ఏవో పెడుతున్నారో అవి రాత్రి 9 గంటలకు కూడా రాలేదు సార్, రాలేదు. నేనే మళ్ళీ సాఫ్ట్ కాపీ నేను నా ఫోన్లోకి తెప్పించుకొని నేను ప్రింట్ తీసి చేయడం జరిగింది సార్. కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. పొద్దున 4:30కి వచ్చినాయి సార్ కొన్ని. అంటే బహుశా సరే, ఇప్పుడు నేను ఎవరిని నిందించడం కాదు సార్, ఇది జరుగుతూ ఉన్నది ఇట్లా. దీన్ని నిన్న కొద్దిగా బోనాలు ఉండే అని చెప్పినారు, నేనే పర్సనల్గా మాట్లాడితే బోనాలు ఉన్నాయి సార్, రాలేదు సార్, లేట్ వస్తున్నారు సార్, జనాలు లేదు సార్, ఇట్లా ఏదేమైనా రాని మాట వాస్తవం. కొన్ని వచ్చినాయి, కొన్ని సబ్జెక్టులు రాలేదు. ఇప్పటికైనా దయచేసి రేపటిది ఇప్పుడు మధ్యాహ్నం లోపల పెట్టేయగలిగితే కొద్దిగా సభ్యులు ఏమైనా ప్రిపేర్ అవుతారు సార్. థ్యాంక్ యూ. జగదీశ్వర రెడ్డి గారు. అధ్యక్ష, ఎల్ఏ గారు, ఎల్ఏ మినిస్టర్ గారు, మీరు వెళ్ళిపోతే మేము ఏం చేయలేమన్నారు. వాస్తవానికి మొన్న రాత్రి అన్న హరీష్ భాయ్, మొన్న రాత్రి ఇక్కడ మీరు